ఏ క్యాన్సర్ వచ్చినా కానీ వాళ్ళు డైట్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? అంటే క్యాన్సర్ డైట్ అంటూ ఒకటి హాంకో డైట్ అని అలా ప్రత్యేకంగా ఏముండదమ్మా. బట్ డెఫినెట్గా సమతుల్యమైన ఆహారం క్యాన్సర్ వాళ్ళే కాదు, ప్రతి వచ్చిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నమాట. అంటే కూరగాయలు పండ్లతో కూడిన ఆహారము, అదే కాకుండా మంచి వ్యాయామం చేస్తాము, ధూమపానం మద్యపానంకి దూరంగా ఉంటాము. ఇవన్నీ కూడా మనం పార్ట్ ఆఫ్ అంటే క్యాన్సర్ అరికడతానికి వన్ ఆఫ్ ద మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు చాలా రోజులు కూడా ముందు అంటే మన దగ్గరకు వచ్చి చాలా వరకు పేషెంట్స్ వచ్చేసరికి అడ్వాన్స్డ్కి వస్తారు కాబట్టి ముందేదో సటిల్ స్వల్ప సింప్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు తినటం కూడా సరిగ్గా, న్యూట్రిషనల్ స్టేటస్ కూడా ఎక్కువ మందికి అంత బాగోదు వీళ్ళకి. సో డెఫినెట్గా మేము ఏం చేస్తామంటే హై ప్రోటీన్ డైట్ అడ్వైస్ చేస్తాము. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సాలిడ్ ట్యూమర్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది, మేజర్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. సర్జరీస్ చేయాలి అంటే డెఫినెట్గా ప్రోటీన్ లెవెల్ బాగుంటేనే ఆ హీలింగ్ కానీ అవన్నీ బాగుంటాయి అన్నమాట. అందుకని డెఫినెట్గా అన్నితో పాటు కొంచెం హై ప్రోటీన్ డైట్ అంటే రోజు ఎక్కువ ఎగ్స్ తినమంటాము, ప్రోటీన్ పౌడర్స్ ఇస్తాము, అంటే హై ప్రోటీన్ రిచ్ డైట్ తినమంటాం, అవి అడ్వైస్ చేస్తాము. డెఫినెట్గా దాంతోపాటు అన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి.